విశాఖ కేంద్రంగా జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీరడానికి ఏ స్థాయిలో ఉపయోగపడుతుంది? ముఖ్యంగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఒక భాగంగా ఈ సదస్సు ఏర్పడుతున్న వేళ నిరుద్యోగ యువతీ యువకులకు ఏ రకంగా తోడ్పడుతుందో అన్న అంశానికి సంబంధించి మనతో చాలామంది ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులంతా ఉన్నారు. ఈ సదస్సు ప్రయోజనం ఏ రకంగా ఉంటుంది, నిజంగా ఈ సదస్సు వల్ల ప్రయోజనం ఉంటుందా, ఏ ఆశలతో వీళ్ళంతా కూడా ఉన్నారనే అంశం మీద వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ మీరు చెప్పండి, అంటే ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు అవుతుంది, పెట్టుబడిదారులు ఎక్కువ కనుక ఆంధ్రప్రదేశ్ వస్తే మీలాంటి యువత యువకులకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందని భావిస్తుంది? అంటే ప్రస్తుతం గవర్నమెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే చాలా వరకు చాలా లేట్ అవుతుంది, దానివల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది. అంటే ప్రతి సంవత్సరం న్యూ బ్యాచ్ బయటకు వస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ సంఖ్య రోజురోజుకి సంవత్సరానికి పెరిగిపోతుంది. సో ఇలా ప్రైవేటు వ్యక్తులు మన దేశంలోనూ ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దానివల్ల మన ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అంటే కోవిడ్ కారణంగా ఇంతవరకు ఇలాంటి సదస్సు జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతుంది. ఈ సదస్సు మీద మీకు ఏమైనా అంటే ఎలాంటి ఆశతో ఉన్నారు మీరంత? అంటే నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం రావడం, సో కొంచెం ఆతృతగానే ఎదురు చూస్తున్నాను. అసలు ఎంతవరకు ఇన్వెస్టర్స్ మన ఇండియాకి వస్తారు, సో ఆ తర్వాత ఎలాంటి కంపెనీస్ ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగతను నిర్మూలన చేసేందుకు వాళ్ళ యొక్క కృషిని ఏ విధంగా ఇండియాలో నిర్మూలించడానికి ప్రయత్నిస్తారో అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పండి, ఈ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో మీరు చదువుతున్నారు కదా, ఇది అయ్యాక చదువు అయ్యాక ఉద్యోగం అనేది రావాలనే ఆసక్తితో ఉంటారు మీరంతా. ఇప్పుడు ఏదైతే దిగ్గజ పారిశ్రామికవేత్తలు అంతా వస్తున్నారు, పెట్టుబడి పెట్టాలనే ఆసక్తితో ఉన్నట్లుగానే మనకు కనిపిస్తుంది. వారు కనుక ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రానికి పెట్టుబడి పెడితే మీలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది? మా లాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అయితే దొరుకుతాయి సార్. తర్వాత ఈ సమ్మిట్ వల్ల తీసాను, ఈ సమ్మిట్ వల్ల మనకి ఒక విషయం తెలుస్తుంది సార్. అంటే ఇన్వెస్టర్స్ చిన్న పరిశ్రమలు ఉంటారు, పెద్ద పరిశ్రమలు ఉంటారు. దీన్ని బట్టి మేము ఒక ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మాకు మేము సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్, హౌ టు గెయిన్, హౌ టు ఎర్న్, ఈ ఐడియాస్ వాళ్ళ నుంచి నేర్చుకుందాం అని చెప్పి ఈ సమ్మిట్కి అయితే రావడం జరిగింది సార్. చూడాలి సార్ రేపు అనేది మాకు ఎంత ఉపయోగపడుతుంది అనేది. ఖచ్చితంగా మీరు అన్నట్టు స్టార్టప్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మీలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలనుకునే వారికి. ఖచ్చితంగా మీరంతా చాలా ఆశగా ఉన్నట్టే కనిపిస్తుంది. సార్ సార్ నిజం సార్, ఒక ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ నుంచి మేము నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. వాళ్ళు చెప్పే ఒక ఏ చిన్న విషయం అయినా సరే మాకు ఒక బాట సార్, అది దాని గురించి ఇక్కడికి వచ్చాం. తర్వాత మీరు అన్నట్టు ఇండస్ట్రీస్ ఎన్ని వస్తే అంత మాకు ఉపాధి కలుగుతుంది. ఒక కేవలం ప్రభుత్వ ఉద్యోగానికే కట్టుబడి ఉండే అవసరం లేదు సార్. ఈ లేఖ కదా సార్ వాటి కోసం వెళ్తున్నాం మనం. ఎప్పుడైతే బయట నుంచి వస్తాయి ఫండ్స్ అనేవి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా జీడిపి కానీ అన్నీ కూడా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. దాన్ని అయితే నమ్ముతాను సార్ నేనైతే. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, ఖచ్చితంగా అంటే ఈ సదస్సు వల్ల మీరు ఏం నేర్చుకోవాలనుకుంటారు? కేవలం అంటే నిరుద్యోగం పోతుందని ఆశతో ఉన్నారా, లేదంటే ఎక్కువగా నిరుద్యోగం పోవాలంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలు ఎక్కువగా రావాలి, ఎంఎస్ఎంఈ అంటారు కదా, వాటిని కూడా ఇందులో భాగంగా చేశారు. అంటే మీరు ఈ ఏదైతే ఈ సదస్సు నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? సో మేమైతే ప్లాన్ లేదు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. సో ఫ్యూచర్లో రేపు ఎప్పుడైనా మాకు అనిపించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఏదైనా ఐడియా ఉండాలి, రైట్? ఏవే ఉన్నాయి, ఏ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాని అవుట్కమ్ వాట్ ఎవర్, ఇవన్నీ మాకు జస్ట్ ఐడియా అన్న ఉండాలిగా. సో వీఆర్ వెయిటింగ్, రేపు తెలుసుకుంటాం ఎలాంటిది, ఎంత స్టాండర్డ్స్లో ఉన్నాయి ఇవన్నీ, ఎలాంటి టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మీరు చెప్పండి, అంటే అదాని అంబానీ లాంటి వాళ్ళతో పాటు టెస్లా సంబంధించిన పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది, వారి వల్ల ఆంధ్రాకు మేలు జరుగుతుందని భావిస్తున్నాను? మేలు జరుగుతుందనే భావిస్తున్నాం, ఎందుకంటే రేపు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మిగిలిన సంగతి ఏంటనేది మనం చూడొచ్చు. కానీ మేలు జరుగుతుందని అయితే ఆ హోప్తోనే మేము ఇక్కడికి వచ్చాం, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ పోతేనే మన పోవర్టీ పోయి మన ఇండియా ఆల్సో ఇండియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం డెవలపింగ్ కంట్రీగా ఉంటుందేమో అని చూద్దాం. ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తున్నందుకు మన గవర్నమెంట్కి థ్యాంక్స్. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఇంత పెద్ద సదస్సు జరగలేదని చెప్పాలి, కాబట్టి ఒక మంచి ఆశ అయితే మీకు కనిపిస్తుందా ఆంధ్ర కూడా మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుంది అన్నట్టుగా? ఎస్ డెఫినెట్లీ అనిపిస్తుంది.
డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అనిపిస్తుంది. ఇంకా రేపటి నుంచి మేము ఇంకా చాలా గెయిన్ చేసుకుంటూ లెర్న్ చేసుకుంటూ వీఆర్ ఆల్సో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని హోప్తో ఉన్నాం మేము. ఓకే, చెప్పండి సార్, అంటే ఈ సదస్సు అనేది నిరుద్యోగులకు కానీ లేదంటే కొత్తగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతగా ఉపయోగపడుతుంది? ఆంధ్ర భవిష్యత్తు అనేది దీంతో ముడిపడి ఉందని భావిస్తున్నారు? డెఫినెట్లీ సార్, బికాస్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆపర్చునిటీ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్, బికాస్ ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే మనం ఏం చేయలేం, మన దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నా సరే. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గ్లోబల్ వైడ్గా ఇక్కడ ప్రతి విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం, అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ విశాఖపట్నం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. దీనికి ఇంకా గ్లోరీ తీసుకురావాలంటే ఇలాంటి సబ్మిట్ చాలా మన స్టేట్ మొత్తానికి కాదు, ఇది వన్ ఆఫ్ ద నేషనల్ మొత్తానికి, అంటే ఇండియా మొత్తానికి దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ది అదానీ కానీ అంబానీ కానీ ఇక్కడ వస్తున్నారంటే బికాస్ వైజాగ్ హ్యావ్ మన కోస్టల్ ఉంది, సీ ఉంది, పోర్ట్స్ ఉన్నాయి. సో వీ కనెక్టెడ్ విత్ ద వరల్డ్, సో ఇట్ విల్ బి ద వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్. అండ్ మై సెల్ఫ్ వీ ఆల్సో కేమ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి, ఐ హోప్స్ డెఫినెట్లీ విల్ డూ సంథింగ్ బెస్ట్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇంకోటి సార్, అంటే చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు, ఒక 14 రంగాలు తీసుకున్నారు. చిన్న తరహా పరిశ్రమల వల్ల ఎక్కువ మంది నిరుద్యోగం పోవడానికి లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ ప్రాధాన్యత క్రమంలో ఎంఎస్ఎంఈ దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని అంటారా? డెఫినెట్ సార్, బికాస్ మనకి మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే మన చిన్న స్కేల్ ఇండస్ట్రీస్కి మనం డెవలప్మెంట్ చేస్తామో అంటే నేషనల్ ఆపర్చునిటీ డెవలప్, అంటే ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు అలాగే డెవలప్ అవుతారు, కానీ ఇటువంటి సబ్మిట్ తీసుకొస్తే చిన్న ఇన్వెస్టర్స్ వచ్చి పెద్ద ఇన్వెస్టర్కి చూస్తే ద వే ఆఫ్ ద జర్నీ. ఇప్పుడు సపోజ్ మనం చూసిన జిఎంఆర్ గారు ఉన్నారు, అక్కడ మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివిన ఒక బిడ్డ, అంటే ఇక్కడ నుంచి చదివి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టే స్థాయికి వెళ్ళారంటే అటువంటి పర్సనాలిటీని తెచ్చి మనం ఇక్కడ ఉన్న చిన్న ఇన్వెస్టర్కి చూపిస్తే దే లర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్, నాట్ ఓన్లీ హౌ టు ఇన్వెస్ట్, దే లర్న్ హౌ టు డిసిప్లిన్, హౌ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హౌ టు కమ్ బ్యాక్ టు ద నేషన్. స్పెషల్లీ ఇప్పుడు జిఎంఆర్ గారికి మనం చూసినట్టుగైతే టాప్ మోస్ట్ ఎయిర్పోర్ట్స్ అని కట్టింది ఇంటర్నేషనల్ ఆయనే ఉన్నారు, ఆయన వ్యక్తి ఇక్కడ మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివిన వ్యక్తి ఇక్కడికి రావడం అనేది వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందుకు రావాలని చెప్పి మేము ఆశిస్తూ జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రకరకాల ఆలోచనలు ఆశలతో ఇక్కడికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలామంది ఈ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనడం ద్వారా తమ ఏదైతే ఎవరైతే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు వస్తున్నారో వారి ఉపన్యాసాలను వినడం ద్వారా మరింత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొంతమంది ఔత్సాహిక రంగంలో చాలా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిరుద్యోగం నిర్మూలనకు ఖచ్చితంగా ఈ సమ్మిట్ అనేది ఉపయోగపడుతుంది. చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఎక్కువ శాతం మందికి ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందన్న భావనతో వారందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.